ప్రధాని పదవిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారి పెదవి విప్పారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తే తానే ప్రధానమంత్రి అవుతానని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు చాలా వేదికలపై మాట్లాడిన రాహుల్ గతంలో ఎప్పుడూ ఇలాంటి ప్రకటన చేయలేదు. పైగా ఇప్పటి వరకు రాహుల్కి ఏమీ తెలియదని, బాధ్యత అసలే తెలియదంటూ భిన్నమైన కామెంట్స్ వచ్చేవి. కానీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత లెక్కలు మారిపోయాయి. గతంలో చూసిన రాహుల్ గాంధీయేనా అనిపిస్తోంది. కర్ణాటకలో ప్రచారం తీరు గమనిస్తే ఈ మార్పు స్పష్టంగా తెలుస్తోంది. మాటలతో కోటలు కట్టి మోదీకి దిమ్మ తిరిగే కౌంటర్లిస్తూ అద్భుతంగా సాగుతోంది ప్రచారం. 2014 సాధారణ ఎన్నికల సమయంలో ఎన్డీఏ తరపున ప్రధాని అభ్యర్థిగా మోదీ కాలర్ ఎగరేసి నిలబడ్డారు. అదే సమయంలో యూపీఏ తరపున కానీ కాంగ్రెస్ తరపున కానీ రాహుల్ ప్రధాని అభ్యర్థి అని ధైర్యంగా ప్రకటించలేదు. మోదీతో పోలిస్తూ రాహుల్కి ఎలాంటి అర్హతలు లేవని అప్పట్లో ప్రచారం సాగించారు బీజేపీ నేతలు. ఆ హడావుడికి కాంగ్రెస్ కూడా అడ్డుకట్ట వేయలేకపోయింది. కానీ ఈ 4 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రధాని పదవి చేపట్టగల అర్హత ఉన్న వ్యక్తిగా దేశ ప్రజలకు కనిపిస్తున్నారు. అదే సమయంలో గత ఎన్నికల్లో ప్రధాని అంటే మోదీనే అనిపించేలా ఉన్న ఇమేజ్ మొత్తం ఇప్పుడు డ్యామేజ్ అయింది. మోదీ పతనం, రాహుల్ ఎదుగుదల సమాన స్థాయిలో ఉన్నాయి. ఈ ధీమాతోనే రాహుల్ గాంధీ 2019 తానే ప్రధాని అని స్పష్టంగా చెప్పుకోగలిగారు. అదే గతంలో రాహుల్ ఈ ప్రకటన చేస్తుంటే వెంటనే ప్రత్యర్థి పార్టీలు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ప్రారంభించేవారు. కానీ ఇప్పుడు రాహుల్ ఇమేజ్ మోదీతో పోటీ పడే స్థాయికి చేరింది. కాంగ్రెస్ శ్రేణులకు ఇదే ధైర్యాన్ని ఇస్తోంది. కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవటంతో పాటు అటు ఉత్తరాదిలోనూ కలిసొస్తున్న సమీకరణాలు రాహుల్ ధైర్యానికి కారణం. మరోవైపు పూర్తి మెజార్టీ వస్తే తానే ప్రధాని అనటంతో మిత్రపక్షాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. మొత్తానికి ఫైనల్గా ఏం జరుగుతుందో కానీ 2019 తానే ప్రధాని అన్న రాహుల్ ప్రకటన పార్టీ శ్రేణులకు ఫుల్ కిక్ ఇచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.